సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నీరాజిరెడ్డి గూడెంలోని అర్వపల్లి శ్రీ 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 యోగినంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఆలయ రాజకోపురం పనులు 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ పనులు మరియు ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమం అదేవిధంగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించినటువంటి ఈ ప్లాన్ల పరిశీలనకు గౌరవ శాసనసభ్యులు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు అదేవిధంగా నకరికల్ శాసనసభ్యులు తిరుమర్తి లింగయ్య గారు నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ గారు అదేవిధంగా మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు వీరందరూ కూడా ఈరోజు మరి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది వారందరూ కూడా గ్రామస్తులందరి తరఫున దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి సంబంధించి మహారాజగోపురం నిర్మిస్తానని చెప్పేసి గతంలోనే మంత్రి గారు ప్రామిస్ చేశారు భూమి పూజ కూడా చేపట్టడం జరిగింది ఈరోజు దేవాలయ మహారాజగోపురానికి సంబంధించి మరి వివిధ ప్లాన్లను అంటే డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ప్లాన్లను పరిశీలన చేసి త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు దేవాలయానికి వచ్చి ఆ యొక్క మరి ఎట్లా చేద్దాం ఏంటి అని చెప్పేసి ఇంకా దేవాలయం ఏ రకంగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మరి చర్చ చేశారు వారితో పాటు మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా పలు అంశాలపైన ప్రధానంగా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశంపైనే చర్చ చేయడం జరిగింది వారందరికీ కూడా ప్రధానంగా ఈ తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారికి అదేవిధంగా మరి ఈ దేవాలయానికి అభివృద్ధి కోసం అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత అయినటువంటి గౌరవ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను త్వరలోనే మరి ఈ పనులు ప్రారంభిస్తారని చెప్పేసి ఆశిస్తాము